పచ్చి తెలంగాణ వ్యతిరేకులుగా ఉన్నటువంటి ఈ షర్మిల ఇవాళ తెలంగాణకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో శుద్ధులు చెప్తే ఎవరైనా నమ్ముతారా? అదేవిధంగా ఒక సంవత్సరం కాలం నుంచి మేము కూడా చూస్తా ఉన్నాం, సరే తెలంగాణలో కానీ భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవచ్చు, ఏమైనా మాట్లాడుకోవచ్చు, కానీ మాట్లాడే భాష సంస్కారహీనంగా మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడితే ఎవరైనా ఏమనరు. ఎమ్మెల్యేలను పట్టుకొని, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, మంత్రులను పట్టుకొని అడ్డగోలుగా షర్మిల మాట్లాడుతున్నది. కొంతమంది షర్మిలకు సంబంధించి ఆడపిల్ల, ఆడబిడ్డ అట్లా అంటారా ఇట్లా అంటారా? షర్మిల మాట్లాడే భాష ఆడపిల్లలు మాట్లాడే భాషనా? షర్మిల అనేటా ఒక ఆడబిడ్డలాగా మాట్లాడుతుందా? నిన్న కోర్టు దగ్గర ఆమె మాట్లాడిన మాటలు కానీ, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆమె మాట్లాడినటువంటి మాటలు కానీ, అదేవిధంగా మొన్న నర్సంపేటలో ఆమె మాట్లాడిన మాటలు, చెన్నూరుకు వచ్చి నా మీద ఆమె మాట్లాడినటువంటి మాటలు, నర్సంపేటలో ఏమన్నది మా ఎమ్మెల్యేని పట్టుకొని నీకు మగతనం ఉందా అని మాట్లాడుతుంది. ఒక ఆడపిల్ల మాట్లాడే మాట నాది. అదేవిధంగా నా దగ్గరకు వచ్చి చెన్నూరులో అడ్డగోలుగా నా మీద 3 రోజులు మాట్లాడింది. మా కార్యకర్తలు అంతా తంతమని చెప్పి రెడీ అయితే మా యూత్ అంతా నేను ఆపలేక తలబట్టుకున్న ప్రామిస్ చెప్తున్నా. ఆపలేక 3 రోజులు నేను చాలా ఇబ్బందులు పడ్డా. అట్లా చాలామంది ఎమ్మెల్యేలు కూడా మా కార్యకర్తలను ఆపుకొని ఎక్కడ కూడా ఏం జరగకుండా ఓపిక పట్టిన మాకు కూడా ఓపికకు సహనానికి హద్దు ఉంటుందిగా. ఇవాళ మా కార్యకర్తలు అంతా కూడా, మా యూత్ అంతా కూడా, లక్షల మంది వాళ్ళంతా కూడా ఈమె మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈమె చేస్తున్నటువంటి కారుకూతలు, ఈమె వ్యవహరిస్తున్నటువంటి తీరు, దాన్ని చూసి అందరు కూడా చాలా కోప్పడుతున్నారు. ఆ క్రమంలో నర్సంపేటలో జరిగినటువంటి సంఘటన. ఇవాళ ఇంకో విషయం కూడా నేను చెప్తా ఉన్నా, వీళ్ళంటే చాలా కోపం తెలంగాణ సమాజంలో ఉంది, తెలంగాణ జనాల్లో ఉంది. కారణం నంద్యాల బహిరంగ సభలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు. హైదరాబాద్కు పోవాలంటే వీసా తీసుకొని పోవాల్సి వస్తుంది, పాస్పోర్ట్ అడుగుతారు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు. వీళ్ళ కుటుంబం తెలంగాణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసినటువంటి, పార్లమెంట్ వేదికగా ఆందోళనలు చేసినటువంటి తీరు. అదేవిధంగా వీళ్ళు అయ్యి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈమె, ఈమె భర్త బయ్యారం గనుల్ని వీళ్ళు అయ్యి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోవాలని ప్రయత్నించినటువంటి తీరు. హైదరాబాద్లో రంగారెడ్డిలో ఎక్కడ పడితే అక్కడ విచ్చల వీడియో, వీళ్ళ కబ్జాలు, వీళ్ళ గుండాలు కబ్జాలు చేసినటువంటి తీరు, ఇదంతా తెలంగాణ సమాజం కళ్ళ ముందర ఉన్నది. అందుకని వాళ్ళ తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, వీళ్ళ చేష్టలు చూసి ఇవాళ వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. ఆ క్రమంలోనే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మేము కూడా చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. ఇవాళ మేము కూడా ఆపి 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 అలసిపోయినాం. మా క్యాడర్ను మేము కూడా ఆపుకొని ఆపుకొని అలసిపోయినాం. మేము కూడా ఎంత నొప్పిక పడతాం, మా క్యాడర్ కూడా ఎంత నొప్పిక పడతారు. ఇప్పటికి కూడా నేను మళ్ళీ తెలియజేస్తా ఉన్నా, రాబోయే రోజుల్లో కూడా ఏమన్నా జరిగితే మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇందాక నేను వస్తూ ఆమె ట్వీట్ చూసిన, ఆమె ఏం మాట్లాడింది, ఇది తెలంగాణ కాదు ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి ఇప్పుడే ట్వీట్ చేసింది. ఆమె కేసీఆర్ గారిని పట్టుకొని తాలిబన్ అని చెప్పి ట్వీట్ చేసింది. అంటే సంస్కారహీనంగా ఎట్ల పడితే అట్లా అడ్డగోలుగా మాట్లాడి, ఏది పడుతుంది మాట్లాడి, ఇక ఆమె ఏదైతే అదే ఏది పడుతుంది ఆమె మాట్లాడుతుంది, ఇక ఎవరు ఆమె ఏమనొద్దా? ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. ఆమె సంస్కారహీనంగా ఎమ్మెల్యేలను, మంత్రులను, ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్ల పడితే అట్లా అడ్డగోలుగా మాట్లాడినా ఇక ఎవరు ఏమనొద్దు, చేతులు ముడుచుకొని కూర్చోవాలి. తెలంగాణలో పచ్చి తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ మా గడ్డ మీద ముఖ్యమంత్రి గారిని, ఎమ్మెల్యేలను, మంత్రులను మగతనం ఉందా అని ఒకరిని తిడుతుంది, దొంగ అని ఇంకొకరిని అంటది, గజ దొంగ అని ఇంకొకరు అంటది. అసలు దొంగలు ఎవరు తెలియదు తెలంగాణ సమాజానికి. మా కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్ళు ఎత్తుకపోయిన నీళ్ళ దొంగలు మీ కుటుంబం అని చెప్పి గతంలో తెలంగాణ సమాజంలో అందరు మాట్లాడిందే కదా. ఇవాళ మీరు వచ్చి తెలంగాణలో ఎమ్మెల్యేలను పట్టుకొని, మంత్రులను పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి తీరు డెఫినెట్గా తెలంగాణ సమాజం ఇష్టపడతలేదు. కొంతమందిని పట్టుకొని చెప్పులతో కొడతామని చెప్పి మాట్లాడతాం కొంతమంది ఎమ్మెల్యేల మీద, ఇంకా కొంతమందికి మగతనం ఉందని మాట్లాడుతుంది. కాబట్టి ఇట్లా అడ్డగోలుగా ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు బాగాలేదు. ఇంకో మాట కూడా నేను అడుగుతున్నా, అసలు ఎవరి షర్మిల? కనీసం ఆమె జిందగీలో సర్పంచ్ అయిందా, ఓ ఎంపీటీస్ అయిందా, ఓ ఎమ్మెల్యే అయిందా, ఏంది ఆమె అర్హత? అసలు ఆమెకి ఏం తెలుసు తెలంగాణ సమాజం, తెలంగాణ పోరాటం, తెలంగాణ ఆరాటం ఆమెకి ఏం తెలుసు, ఆమెకి ఏ మేరక? ఇవాళ మేము గడిచిన 8 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రగతి కోసము, రాష్ట్ర పురోగతి కోసము మేము అన్నిటినీ
పంటి కింద బిగువన పట్టుకొని ఇవాళ రాష్ట్ర ప్రజానీకం శ్రేయస్సే లక్ష్యంగా మేము పనిచేసుకుంటూ పోతున్నాం. ఇట్లా కొంతమంది వచ్చి మా అటెన్షన్ను డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసినా మా అటెన్షన్ను డైవర్ట్ కానివ్వకుండా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, ఎమ్మెల్యేలు మేము మంచిగా పనిచేసుకుంటూ పోతున్నాం. ఇవాళ కొంతమంది కిరాయి మనుషులను పట్టుకొని షర్మిల లాంటి పరాయి వాళ్ళు తెలంగాణ గడ్డ మీదకి వచ్చి తోలుబొమ్మలాట ఆడతామంటే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. ఇవాళ కుండబద్దలు కొట్టినట్టు స్పష్టంగా చెప్తున్నాం. ఇక మీ డ్రామాలు, మీ మోసాలు, మీ జిమ్మిక్కులు ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గమనిస్తున్నాయి. నేను తెలంగాణ ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, పరాయి వాళ్ళు వచ్చి ఇక్కడ కిరాయి మనుషులను, కిరాయి బృందాలను తీసుకొచ్చి ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మలాటల్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ ప్రజానీకం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. వీళ్ళెవరు, వీళ్ళు ఎన్నుకున్నది ఎవరు, వీళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకు డ్రామాలు చేస్తూ ఉన్నారో తెలంగాణ ప్రజలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి